ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయా అనే ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతోంది అంటే ఎన్నికలు అంటే మొత్తం అంటే సాధారణ ఎన్నికలు కాదు సార్వత్రిక ఎన్నికలు కాదు ఉప ఎన్నికలు ఒక నియోజకవర్గంలో రాబోతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం దానికి కారణం ఏంటి ఎక్కడ రాబోతున్నాయి అనే డీటెయిల్స్ చూస్తే కనుక గన్నవరం నియోజకవర్గంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతుంది పరిస్థితి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రస్తుతం అక్కడ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు కానీ ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో లేరు వైసీపీ మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు అలాగనే పూర్తిగా వైసీపీలో కూడా చేరలేదు అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా రాజీనామా చేసేసి తన ఎమ్మెల్యే పదవికి మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగడం కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలి అని ఆలోచిస్తున్నారంట ఇప్పటికే గన్నవరం నియోజకవర్గం నుంచి అక్కడ వల్లనేని వంశీ గారి అనుచరుల దగ్గర నుంచి అనుయాయుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం మేరకు చూస్తుంటే అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విషయం మీద చర్చించి మళ్ళీ వైసీపీ తరఫున సీటు సంపాదించి ఆయన బరిలోకి దిగబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే నిజంగా మళ్ళీ పాజిటివ్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అదే స్థానంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమి పాలైన సందర్భం సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ అంటే ఇక్కడ పార్టీకి ఎంత పట్టుందని తెలుస్తుందా లేదంటే వ్యక్తికి ఉన్న పట్టు మీద ఇప్పుడు మళ్ళీ గెలుపు సాధిస్తారా అయితే ఈ ఏడాదిలో చాలా పరిణామాలు మారి ప్రజల మనసు కూడా ఉండొచ్చు ప్రజల్లో కూడా మార్పు వచ్చి ఉండొచ్చు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏడాది పాలనలో తానంటే ఏంటో నిరూపించుకున్నారు ఒక జనరంజకమైన పాలనను అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా అందరికీ అర్థమైపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా వలం నేను వంశి మళ్ళీ ఒకవేళ వైసీపీ తరపున బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు సాధిస్తారని ఆ మధ్య చాలా రకరకాల ప్రచారాలు జరిగినాయి ఒకవేళ ఆయనకి వేరే చోట పదవి చెప్పి మళ్ళీ అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు ఆయన బరిలోకి దింపుతారు అనే కూడా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చాలామంది చెబుతున్నమాట ఒకవేళ మళ్ళీ వలం వంశీ గారిని బరిలోకి దింపితే కనుక ఆయన గెలుపు ఏ విధంగా ఉంటుంది అప్పుడు పూర్తిగా ఒకవేళ ఆయన గెలుపు సాధ్యమైతే ఇది ఒక ఫస్ట్ స్టెప్గా తీసుకుని మిగిలిన వ్యక్తులు కూడా ఎవరైతే పార్టీకి ఇప్పుడు దూరంగా ఉన్నారో మద్దాలగిరి కానీ లేదంటే కర్ణంబలరామ్ కానీ వేళ కూడా వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది జగన్ గారి సత్తా ఏంటి అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ కి అలాగే ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చాటి చెప్తారా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చే